Hey guys, this is Deepak here. I welcome you all to Indian Kannadiga YouTube channel. Randi, ee roju manam Kannada nerchukundam, Telugu vaadukoni. So, chala easy ga chestanu. Ee roju vachi chala easy ga untundi method. Mee Telugu script use chesukoni nenu Kannada nerpistanu. So, nenu already ga videos chesanu. Meeru description lo velli akkada chudochu. Akkada ni description playlist anni untayi. సో ఈజీగా నేను కన్నడ నేర్చుకోవడానికి హిందీ యూస్ చేసుకొని ఇంగ్లీష్ యూస్ చేసుకొని తమిళ్ యూస్ చేసుకొని మరాఠీ కూడా ట్రై చేశాను. కావాలంటే అది కూడా చూడొచ్చు మీరు. సో ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడ ఆఫీస్లో నడిచే కన్వర్సేషన్ది నెక్స్ట్ పార్ట్. యాక్చువల్లీ ఆల్రెడీగా చేశాను నేను, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. సో కంటిన్యూషన్ పార్ట్ ఉంది, అది చూస్తే మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. సో ప్రీవియస్ వీడియో కూడా చూడండి. రండి మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఇది వచ్చి ఆఫీస్లో నడిచే కన్వర్సేషన్. సార్ నేను ఈ టాస్క్ ఫినిష్ చేశాను. సార్ నేను, సార్ నాను ఈ టాస్క్ ఈ కెలస ఫినిష్ చేశాను ముగుసుదే. సార్ నేను ఈ టాస్క్ చేశాను. సార్ నాను ఈ కెలస మాడదే. చేశాను అని మాత్రమే యూస్ చేస్తే ముగుస్తే చేశాను మాడదే. ఓకే సరే. నేను, సార్ నేను, సార్ నాను ఈ టాస్క్ ఈ కెలస ఫినిష్ చేశాను. ఫినిష్ మాడదే, ఫినిష్ మాడదే ముగుసుదే. కానీ ఒక సందేహం ఉంది, మీకు ఒక డౌట్ ఉంది, దానికోసం మీరు మీ మేనేజర్తో అడుగుతున్నారు. కానీ ఒక సందేహం ఉంది. కానీ ఆదరే ఒక సందేహం వందు, ఒక సందేహం సందేహ ఇదే ఉంది. దీనికి ఏ వర్షన్ కావాలి? దీనికి ఇదక్కే, దీనికి వచ్చి ఇదక్కే. ఏ యావ వర్షన్ కావాలి? వర్షన్ బేకు. కానీ ఒక సందేహం, కానీ ఒక సందేహం ఉంది మీకు. ఏమని ఉంది? కానీ ఆదరే ఒక సందేహం వందు సందేహ ఉంది ఇదే. దీనికి ఏ వర్షన్? ఇదకే దీనికి. ఏ వర్షన్, యావ వర్షన్ కావాలి? బేకు. సార్ నేను ఈ టాస్క్ ఫినిష్ చేశాను. సార్ నన్ను ఈ కెలస ముగిస్తే. కానీ ఒక సందేహం ఉంది. ఆదరే ఒందు సందేహ ఇది. దీనికి ఏ వర్షన్ కావాలి? ఇదకే యా వర్షన్ బేకు. సో మీ క్వశ్చన్కి మీ సీనియర్ మీ మేనేజర్ మీకు రిప్లై ఇస్తారు. దీనికి నువ్వు ప్రొఫెషనల్ వాడాలి. అంటే ఏం వాడాలంట మీరు? ఏ వర్షన్ వాడాలంట? ప్రొఫెషనల్ వర్షన్. ప్రొఫెషనల్ వర్షన్ యూజ్ చేస్తే మాత్రమే మీకు ఆ పని చేయవచ్చు. దాంట్లో అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో అందుకే ఏమైంది? దీనికి ఇదక్కే, దీనికి ఇదక్కే. నువ్వు, నేను ప్రొఫెషనల్ వాడాలి. ప్రొఫెషనల్ బడస్బెక్కు. ప్రొఫెషనల్ వర్షన్ వాడితే మాత్రమే మీ పని అవుతుంది. సో ఏం చెప్తున్నారు మీ మేనేజర్ని మీకు? దీనికి నువ్వు, ఇదక్కే, నేను ప్రొఫెషనల్ వాడాలి. ప్రొఫెషనల్ బడస్బెక్కు. దానిలో ఏఐ ఉంటుంది. ఏముంటుందంట దాంట్లో? ఏఐ. దానిలో ఏఐ ఉంటుంది. దానిలో అదరల్లి, దానిలో అదరల్లి ఏఐ ఉంటుంది. ఏఐ ఇరుతే, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు తెలుసు కదా అదే నడుస్తుంది ఇప్పుడు. దాట్ ఈస్ ద హ్యాపెనింగ్ థింగ్ గోయింగ్ ఆన్ నౌ. ఏఐ ఎక్కడ చూస్తే అక్కడ ఏఐ వచ్చింది. ఏఐ కూడా నేర్చుకోనండి. పని త్వరగా అయిపోతుంది. పని కెలస త్వరగా బేగా అయిపోతుంది. ఆగోగుతే దానిలో అదరల్లి ఏఐ ఉంటుంది. ఏఐ ఇరుతే పని త్వరగా అయిపోతుంది. కెలస బేగా ఆగి అవుతాయి. పని కెలస త్వరగా అయిపోతుంది, బీగా ఆగి హోగుతే. అలాగే అదే, అలాగే అదే బగ్ కూడా చెక్ చేస్తుంది. అలాగే అదే ఏమంటే నాకు ఈ అగ్ అది ఈ బగే అని అనుకున్నా. చాలా కన్ఫ్యూజన్స్ ఉంది దాంట్లో. యాక్చువల్గా చెప్పాలంటే అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది నాకు. అలాగే అదే బగ్ అని ఉంది కదా, నా బగే అనుకున్నా యాక్చువల్గా. ఎందుకంటే కన్నడలో ఇలా వస్తుంది, గే బగే ఇలా వస్తుంది అందుకే. అలాగే అదే బగ్ కూడా చెక్ చేస్తుంది. అలాగే హాగేనే అదే అదే అదు బగ్ కూడా, బగ్ కూడానే ఉంటుంది, చెక్ చేస్తుంది, చెక్ మాడితే. నేను ఎందుకు అంటే వెరీ ఫార్మల్ కన్వర్సేషన్ ఉంటుంది కదా, అందుకే ఇంగ్లీష్ కూడా యూజ్ చేశాను. ఎందుకంటే చెక్ అందరూ మాట్లాడతారు కదా, సో ఇట్ గోస్ గుడ్ వెల్ విత్ కన్వర్సేషన్. సో కన్వర్సేషన్ లాగా 100% ప్యూర్ వర్డ్ ఏం యూజ్ చేయట్లేదు. అంటే
మీకు ఎలా కన్వర్సేషన్ చేయాలో అలా దానికి యూజ్ అవ్వాలని, హెల్ప్ అవ్వాలని ఇలా యూజ్ చేస్తున్నాను. అలాగే ఆగేనే అదు బగ్, అదే బగ్ కూడా చెక్ చేస్తుంది. అదు బగ్ కూడా చెక్ మాడుతే, బగ్ కూడా చెక్ మాడుతే అప్పుడు నీకు ఎక్కువ టైం దొరుకుతుంది. అప్పుడు ఆగా నీకు నినగే ఎక్కువ జాస్తి టైం సమయ దొరుకుతుంది సిగుతుంది. అప్పుడు ఆగా నీకు నినగే ఎక్కువ జాస్తి సమయ సిగుతుంది. అలాగే అదే బగ్ కూడా చెక్ చేస్తుంది. అలాగే హాగేనే అదు బగ్ కూడా చెక్ మాడుతే, చెక్ చేస్తుంది, చెక్ మాడుతే అప్పుడు ఆగా నీకు ఎక్కువ నిన్నకి జాస్తి టైం దొరుకుతుంది, సమయ సిగుతుంది. సో మీ సీనియరు, మీ మేనేజర్ ఎలా చేయాలి, ఏం యూస్ చేస్తే మీకు యూజ్ అవుతుంది, ప్రొఫెషనల్ వర్షన్ యూస్ చేస్తే దాంట్లో ఏఐ ఉంటుంది. ఏఐ ఉందంటే ఈజీగా మీరు చేయవచ్చు. ఎర్రర్ ఫ్రీ అంటే మీరు నేర్చుకుంటే ఎర్రర్ ఫ్రీగా ఉంటుంది, రిపిటేటివ్ వర్క్, టైం కన్స్యూమింగ్ మీకు ఉండదు. సరే సార్ ధన్యవాదాలు, సరే సార్ ధన్యవాదాలు, సరే సార్ ధన్యవాదాలు, సరే సార్ ధన్యవాదాలు. అదు చేసి మీకు మెయిల్ చేస్తాను, అదు చేసి అదు మాడి మీకు నిమగే మెయిల్ చేస్తాను, మెయిల్ మాడ్తీని. సరే సార్ ధన్యవాదాలు, సరే సార్ ధన్యవాదాలు. అదు చేసి మీకు మెయిల్ చేస్తాను, అదు మాడి నిమగే మెయిల్ మాడ్తీని అని మీకు చెప్తున్నారు. సో మీ దీన్ని చేసా ఇది వర్క్ మీకు, మీరు మెయిల్ చేసేసారు మీ మేనేజర్కి, మీ సీనియర్కి, మెయిల్ టీఎల్కో, టీఎల్కి ఎవరికైనా మీరు మెయిల్ చేసేసారు. సో మీకు ఇప్పుడు లంచ్ వెళ్ళాలి, లంచ్ వెళ్ళాలి అని మీరు అడుగుతున్నారు మీ టీమ్మేట్తో. బ్రో లంచ్ చేయడానికి ఎక్కడ వెళ్ళాలి? బ్రో లంచ్ ఊట చేయడానికి, మాడకే చేయడానికి, మాడోకే చేయడానికి అంటే మాడోకే, ఎక్కడ ఎల్లిగే వెళ్ళాలి హోగ్బేకు. బ్రో లంచ్ చేయడానికి, బ్రో ఊట మాడకే ఎక్కడ వెళ్ళాలి ఎల్లిగే హోగ్బేకు ఇక్కడ. సో వాళ్ళు మీ టీమ్మేట్ మీకు రిప్లై ఇస్తున్నారు, ఇక్కడ దగ్గర ఉంది, ఇక్కడ దగ్గరే ఉంది, ఇక్కడ ఇల్లి దగ్గరే హత్రానే ఉంది, ఇదే వెళ్ళదామా కలిసి, హోగణ జొతేలి, హోగణ వెళ్ళదామా కలిసి జొతేలి. సరే వెళ్ళేప్పుడు, వెళ్ళేప్పుడు నన్ను పిలవండి. సరే సరి వెళ్ళేప్పుడు, వెళ్ళే హోగోవాగా అప్పుడు, వెళ్ళేప్పుడు హోగోవాగా నన్ను, నన్నన్ను పిలవండి, నన్నన్ను పిలవండి, కరేరి ఇక్కడ దగ్గరే ఉంది, ఇల్లే హత్రనైదే, వెళదామా కలిసి, హోగణ జొతెలి. సరే వెళ్ళేప్పుడు, సరి హోగోవాగా నన్ను పిలవండి, నన్నన్ను కరేరి ఇక్కడ దగ్గరుంది, వెళదామా కలిసి, ఇల్లే హత్రనైదే, హోగణ జొతెలి. సరే వెళ్ళేప్పుడు నన్ను పిలవండి, సరి హోగోవాగా నన్నన్న కరేరి. సో మీకు టైం అయింది, ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు, బన్నీ ఊటకు హోగణ, ఇక బన్నీ రండి ఊటకే భోజనకి, హోగణ వెళ్ళదామా ఇప్పుడు ఈగ, రండి భోజనకి వెళదామా, బన్నీ ఊటకోగణ ఇప్పుడు ఈగ, రండి భోజనకి వెళదామా ఇప్పుడు, బన్నీగా ఊటకోగణ. మీరు ఏం తింటారు? సో వాళ్ళు మీతో అడుగుతున్నారు ఏం తింటారు మీరు అని, వాళ్ళకి తెలుసుకోవాలి వెజ్ తింటారు, ఏం ఆర్డర్ చేయాలి కదా, అందుకే అడుగుతున్నారు. మీరు ఏం తింటారు? మీరు నీవు ఏం ఏను తింటారో తింతీరా, వెజ్ లేక నాన్ వెజ్, లేక నాన్ వెజ్, వెజ్ ఇలా నాన్ వెజ్, వెజ్జా ఇలా వాళ్ళు అడుగుతున్నారు మీకు ఏం మీరు తింటారని. ఏం తింతీరా నీవు, నీవు ఏం తింతీరా, వెజ్ ఇలా నాన్ వెజ్, వెజ్ ఇలా నాన్ వెజ్, వెజ్ లేక నాన్ వెజ్. సరే వెజ్ అయితే ఉడిపి హోటల్ బాగుంటుంది, సో మీరు వెజ్ కావాలని చెప్పారు. సరి వెజ్ ఆదరే ఉడిపి హోటల్ చెన్నాగిరుత, సరి వెజ్ ఆదరే, సరి వెజ్ ఆదరే, సరే వెజ్ అయితే ఉడిపి హోటల్ బాగుంటుంది, ఉడిపి హోటల్ చెన్నాగిరుత, అక్కడ మీకు భోజనం బాగుంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఒక సౌత్ ఇండియా భోజనం ఇవ్వండి, మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఏమడిగారు మీరు, ఒక సౌత్ ఇండియా భోజనం, సౌత్ ఇండియా భోజనం కావాలని చెప్పారు, సౌత్ ఇండియా భోజనం ఇవ్వండి. వందు సౌత్ ఇండియా ఊట కొడి, వందు సౌత్ ఇండియా ఊట కొడి, వందు ఒక ఊట భోజనం కొడి ఇవ్వండి. సరే వెజ్ అయితే ఉడిపి హోటల్ బాగుంటుంది, సరి వెజ్ ఆదరే,
ಉಡುಪಿ ಹೋಟೆಲ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಒಬ್ಬ ಸೌತ್ ಇಂಡಿಯಾ ಭೋಜನ ಇವ್ವಂಡಿ, ಒಂದು ಊಟ ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಕೊಡಿ, ನೇನು ಇಸ್ತಾನು. ಸೊ ಮೀರು ಬಿಲ್ ನೇನು ಇಸ್ತಾನು ಅನ್ನ ವಾಳ್ತ ಚಪ್ತಾರು, ನೇನು ಇಸ್ತಾನು, ನಾನು ಕೊಡ್ತೀನಿ, ನೇನು ನಾನು ಇಸ್ತಾನು ಕೊಡ್ತೀನಿ. ಮೀರು ಇವ್ವದ್ದಂಡಿ ಡಬ್ಬು, ಮೀರು ನೀವು ಕೊಡಬೇಡಿ, ಇವ್ವದ್ದಂಡಿ ಕೊಡಬೇಡಿ ಡಬ್ಬು ದುಡ್ಡು, ನೇನು ಇಸ್ತಾನು ಮೀರು ಚಪ್ತಾರು, ನಾನು ನೇನೇ ಇಸ್ತಾನಿ ಮೀರು ಚಪ್ತಾರು, ನೇನು ಇಸ್ತಾನು ಮೀರು ಡಬ್ಬು ಇವ್ವದ್ದಂಡಿ ಅಂತ ಚಪ್ತಾರು, ನಾನು ಕೊಡ್ತೀನಿ ನೀವು ಕೊಡಬೇಡಿ ದುಡ್ಡು. ಸರಿ ಗೂಗಲ್ ಪೇ ಚೇಸಾರು. ಸೊ ಮೀರು ಚೇಸಾ ಪೇಮೆಂಟ್ ಚೇಸಾರು, ಹೋಟೆಲ್ ವಾಳ ಚಪ್ತಾರು, సరే గూగల్ పే చేశాను చూసుకోండి, సరే గూగల్ పే చేశాను మాడదే చూసుకోండి నోడ్కొళ్ళి, సరే సరే ఓకే దిస్ ఇస్ సర్ రైట్ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్ ఐమ్ రియలీ సారీ సర్ గూగల్ పే చేశాను చూసుకోండి, సర్ గూగల్ పే మాడదే నోడ్కొళ్ళి, చేశాను మాడదే చూసుకోండి నోడ్కొళ్ళి. చాలా బాగుంది భోజనం, మళ్ళీ ఎప్పుడైనా రావాలి. ಚಾಲ ಬಾಗುಂದಿ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು ಊಟ ಭೋಜನಂ, ಮತ್ತೆ ಮಳ್ಳಿ ಎಪ್ಪುಡೈನಾ ಯಾವಾಗಾದ್ರೂ, ಎಪ್ಪುಡೈನಾ ಯಾವಾಗಾದ್ರೂ ರಾವಾಲಿ ಬರಬೇಕು. ನೇನು ನಾನ್ ವೆಜ್ ತಿಂಟ ಅಂಟೇ ಮೀರು ನಾನ್ ವೆಜ್ ತಿಂಟಾರು ಕಾನಿ ಶ್ರಾವಣಮ್ಮನೇ ತಿನ್ಲೇದು, ಅದೇ ಚಪ್ತಾರು ಮೀ ಟೀಮ್ ಮೇಲ್ತು. ನೇನು ನಾನ್ ವೆಜ್ ತಿಂಟಾನು, ನೇನು ನಾನ್ ವೆಜ್ ತಿಂಟಾನು, ನೇನು ನಾನ್ ವೆಜ್ ತಿಂಟಾನು, ನಾನು ನಾನ್ ವೆಜ್ ತಿಂಟಾನು ತಿಂತೀನಿ ಕಾನಿ ಆದರೆ ಶ್ರಾವಣ ತಿನ್ನನು, ಶ್ರಾವಣ ತಿನ್ನಲ್ಲ. ಶ್ರಾವಣ ಉಂಡೇ ದಾನಕ್ಕೋಸ್ಕರ ಮೀರು ಇಪ್ಪುಡು ಶ್ರಾವಣ ಅಂದೇಸಿ ಅನ್ನಿಸಿ ತಿನ್ನಟ್ಲೇದು ನಾನ್ ವೆಜ್. ನೀನು ನಾನ್ ವೆಜ್, ನಾನು ನಾನ್ ವೆಜ್ ತಿಂಟಾನು ತಿಂತೀನಿ ಕಾನಿ ಆದರೆ ಶ್ರಾವಣ ತಿನ್ನನು, ಶ್ರಾವಣ ತಿನ್ನಲ್ಲ. ಚಾಲಾ ಬಾಗುಂದಿ ಭೋಜನಂ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು ಊಟ. ಮಳಿ ಎಪ್ಪುಡೈನಾ ರಾವಾಲಿ, ಮತ್ತೆ ಯಾವಾಗಾದರೂ ಬರಬೇಕು. ನೀನು ನಾನ್ ವೆಜ್ ತಿಂಟಾನು ಖಾಲಿ ಶ್ರಾವಣ ತಿನ್ನನು, ನಾನು ನಾನ್ ವೆಜ್ ತಿಂತೀನಿ ಆದರೆ ಶ್ರಾವಣ ತಿನ್ನಲ್ಲ. ಓಕೆ ಸೊ ಅನ್ನಿ ಮೀ ಪನಿ ಆಯಿಂದಿ. ಸೊ ಇಪ್ಪುಡು ಲಾಗೌಟ್ ಟೈಮ್ ಮೀಕು. ಸರಿ ವಸ್ತಾನು ನೇನು ರೇಪು ಕಲ್ದಾಂ, ಸರಿ ಬರ್ತೀನಿ ನಾನು, ಸರಿ ವಸ್ತಾನು ಬರ್ತೀನಿ ನೇನು ನಾನು ರೇಪು ನಾಳೆ ಕಲ್ದಾಮ ಸಿಗಣ, ಸರಿ ಬರ್ತೀನಿ ನಾನು ವಸ್ತಾನು ನೇನು రేపు కలుదాం నాళే సిగణ. సో మీరు కమెంట్ లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. రండి నేను పరిచయం ఇంకోసారి ప్లాన్ చేద్దామా, ఏం ఇప్పుడు మేడం ఏం నేర్చుకున్నామని చేద్దాం. సరే సార్ నేను ఈ టాస్క్ ఫినిష్ చేశాను సార్, నేను ఈ కెలస ముగిస్తే, కానీ ఒక సందేహం ఉంది, దీనికి ఏ వర్షన్ కావాలి? ఆదరే ఒక సందేహం ఇదే, ಇದಕ್ಕೆ ಯಾವ ವರ್ಷನ್ ಬೇಕೋ, ದಿನಕ್ಕೆ ನೀವು ಪ್ರೊಫೆಷನಲ್ ವಾಡಾಲಿ, ಇದಕ್ಕೆ ನೀನು ಪ್ರೊಫೆಷನಲ್ ಬಳಸಬೇಕು, ದಾಂಟ್ಲೋ AI ಉಂಟದಿ ಪನಿ ತೊರಗ ಆಯ್ಪೋತದಿ, ಅದರಲ್ಲಿ AI ಇರುತ್ತೆ ಕೆಲಸ ಬೇಗ ಆಗೋಗುತ್ತೆ, ಅಲ್ಲಾಗೆ ಅದೇ ಬಗ್ ಕೂಡ ಚೆಕ್ ಚೇಸ್ತದಿ, ಹಾಗೇನೆ ಅದು ಬಗ್ ಕೂಡ ಚೆಕ್ ಮಾಡುತ್ತೆ, ಅಪ್ಪುಡು ನೀಕು ಎಕ್ಕುವ ಟೈಮ್ ದೊರಕ್ತದೆ, ಆಗ ನಿನಗೆ ಜಾಸ್ತಿ ಸಮಯ ಸಿಗುತ್ತದೆ. సరే సార్ ధన్యవాదాలు, అది చేసి మీకు మెయిల్ చేస్తాను. సరే సార్ ధన్యవాదాలు, అది మాడి నిమ్మకి మెయిల్ మాడతీని. బ్రో లంచ్ చేయడానికి ఎక్కడ వెళ్ళాలి? బ్రో ఊట మాడకే ఎల్కి హోగ్బేకు? ఇక్కడ దగ్గర ఉంది, వెళ్దామా కలిసి? ఇల్లే హత్రాన ఇదే, హోగణ జొతెలి. సరే వెళ్ళే అప్పుడు నన్ను పిలవండి. సరి హోగువాగ నన్ను కరేరి. బన్నీ ఊటకు హోగణ, ఈగ రండి భోజనంకి వెళదామా. ఇప్పుడు మీరు ఏం తింటారు, వెజ్ లేక నాన్ వెజ్? నువ్వు ఏం తిందిరా, వెజ్ ఇల్ల నాన్ వెజ్? సరే వెజ్ అయితే ఉడిపి హోటల్ బాగుంటుంది. సరి వెజ్ ఆదరే ఉడిపి హోటల్ చెన్నాగిరుతా. ఒక సౌత్ ఇండియా భోజనం ఇవ్వండి, ఒందు సౌత్ ఇండియా ఊట కొడి. నేను ఇస్తాను, మీరు ఇవ్వదండి డబ్బు, నాన్ కొడుతీని నీవు కొడబేడి దుడ్డు. సార్ గూగుల్ పే చేశాను చూసుకోండి, సార్ గూగుల్ పే మాడదే నోడ్కొడి. చాలా బాగుంది భోజనం, మళ్ళీ ఎప్పుడైనా రావాలి, తుంబ చెన్నాగితే ఊట, మత్తే అవగదరో బర్బేకు. నేను నాన్ వెజ్ తింటాను కానీ శ్రావణ తినను, నన్ను నాన్ వెజ్ తింతిని ఆదరే శ్రావణ అదికోసం తింతా ఇల్ల. సరే వస్తాను నేను రేపు కలుదాం, సరి బర్తిన్నాను నాళే సిగణ.
కమెంట్ లైక్ షేర్ అన్నీ చేయాలి. డిస్క్రిప్షన్ లిస్ట్ చూడాలి, ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా చేశాను, టెన్స్ వైజ్ కూడా చేశాను. చాలా ఈజీగా ఉంటుంది మీకు. అదేం చేసి అన్ని వీడియోస్ చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని చేయండి. మీకు ఏమైనా పర్టిక్యులర్ వీడియో కావాలంటే కూడా మీరు చెప్పొచ్చు, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ దాట్. అలాగే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్, జై కన్నడ.